పన్నీర్ ని ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందాం. అయితే దీంట్లో మరీ చిన్నగా వద్దు, మరీ పెద్దగా కొద్దు, మీరు మీడియం సైజులో పన్నీర్ ముక్కలు కట్ చేసుకోండి. పన్నీర్ మీ అందరికీ తెలుసు పౌష్టిక విలువలు, అంటే ముఖ్యంగా పిల్లలకు కావాల్సిన ప్రోటీన్ అన్నీ ఉంటాయి. అందులో పాలతో తయారు చేస్తాం కాబట్టి పన్నీర్ పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ చట్పట కూరగాయలు అన్నది ఇలా. అయితే దీంట్లో మీరు మీ ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు, బంగాళదుంపతో సహా. నేను క్యారెట్, అలాగే బేబీకార్న్. బేబీకార్న్ మంచిగా చట్పట టేస్ట్ ఇస్తుంది. అలాగే బీన్స్, మనం క్యాప్సికమ్, ఆనియన్. అయితే ఇందులో చూస్తే బీన్సు క్యారెట్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని చెప్పేసి ముందుగా మనం ప్యాన్ వేడి చేసుకుందాం. ఇది వేడెక్కుతున్నప్పుడే ఇందులో మనం కొంచెం క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు. ఎందుకంటే ముందు క్యారెట్ బీన్స్ ఎందుకు వేస్తున్నానంటే ఇవి ఎక్కువ టైం పడతాయి. ఉల్లిపాయ, క్యాప్సికము, అది కూడా బేబీకార్న్ మనం కుక్ చేయకపోయినా పర్లేదు, అది కొంచెం వేడి గ్రేవీలో 2 నిమిషాలు కుక్ అయినా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కూరగాయలు వేసి దీన్ని టాస్ చేసుకోవడం కోసం మనం కొంచెం వెన్న వేసుకుందాం. ఈ వెన్న స్లోగా దీంట్లోనే కరుగుతుంది. ఈ కూరగాయల్ని కూడా దీంట్లో ఒక 3-4 నిమిషాల పాటు క్యారెట్ బీన్స్ చేసుకుంటే మనకు సరిపోతుంది. మరొక 2 నిమిషాలు మనం గ్రేవీలో కూడా మనం కుక్ చేసుకోవచ్చు. అయితే చాలాసార్లు పన్నీర్ ఉంది కదా, దాన్ని చాలామంది ఫ్రై చేసుకొని వేసుకుంటారు. మీరు అలా అక్కర్లేదు, ఫ్రెష్గా ఉన్న పన్నీర్ అయితే అలాగే వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్రైలాగా ఇష్టంగా ఉంటే మీరు ఈ కూరగాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పన్నీర్ కూడా వేసి టాస్ చేసుకోండి. అయితే కూరగాయలు మనం ఎప్పుడన్నా ఇలా టాస్ చేసుకునేటప్పుడు కొంచెమంత ఉప్పు చూడండి, మనకి ఒక పక్కన బటర్ కూడా మెల్ట్ అవుతుంది, ఆ కూరగాయలు కూడా ఇందులో టాస్ అయిపోతాయి. ఇలా స్లోగా కుక్ చేసుకుంటే కూరగాయలు టేస్టీగా ఉంటాయి. అందులో వెన్నలో టాస్ చేసి అనేది మేము 5-స్టార్ హోటల్లో ఉన్నప్పుడు చాలాసార్లు, మీట్స్ కానివ్వండి, చికెన్, ఫిష్, దేంతోటైనా కొన్ని కూరగాయలు ఇస్తారు. దాన్ని ఎప్పుడైనా ఇలా బటర్లో టాస్ చేసి ఇస్తారు, లైట్గా ఉప్పు వేస్తే దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. కేవలం ఇలాగే వెజిటేబుల్స్ పెట్టేటైతే చిటికెడంత పంచదార కూడా వేసుకోవచ్చు, అది కూడా మంచి టేస్ట్ పెంచుతుంది. ముందైతే క్యారెట్ బీన్స్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ కూరగాయలు వేగుతూ ఎంత మంచి సువాసన వస్తుందంటే ఇలాగే తినేయాలనిపిస్తుంది. కానీ పన్నీర్ కూడా వేస్తా అని చెప్పాను కదా, పన్నీరు లైట్గా టాస్ చేసుకుందాం. అలాగే దీంట్లో బేబీకార్న్, ఉల్లిపాయ, క్యాప్సికమ్, ఇవన్నిటినీ బేసిక్గా మనం బటర్లో టాస్ చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా 2 నిమిషాలు దీన్ని ఇందులో స్లైట్గా కుక్ చేసుకుందాం. తర్వాత ఇదే మూకుడులో నేను గ్రేవీ కూడా తయారు చేస్తాను. ఇది చట్పటాగా భలే భలేగా ఉంటుంది. మనం ఇందులో కొంచెం ధనియాలు, మసాలాలు పొడిగా దంచి అది కూడా వేసుకుందాం. ఇవన్నీ వేయించేసుకున్నాం. ఇలా రంగులు రంగులుగా కూడా మనకు బాగుంటుంది. చాలాసార్లు ఏంటంటే అందరూ ఎక్కువగా కుక్ చేస్తారు, అలా కుక్ చేయకూడదు. దీన్ని ఇలాగే ఇందులో క్యారెట్ తిన్నా ఆహా అద్భుతం. గ్రేవీ తయారు చేసుకొని అందులో వేసుకుందాం. మరి గ్రేవీ తయారు చేసుకోవడం కోసం కొంచెం నూనె వేస్తున్నాను, కావాలంటే మళ్ళీ వెన్న కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఉప్పు, ఇందులో ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉల్లిపాయలకి కొంచెం రంగు వచ్చిన తర్వాతే అవి మొత్తం ఇందులో మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ అయిపోతాయి అంటే మనకి కరిగిపోతాయి. సో అందుకని చెప్పి ఉల్లిపాయల్ని కొంచెం రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఈ లోపల మనం డింగ్చిక్లో కొంచెం ధనియాలు, మిరియాలు ఇలా డింగ్చిక్లో వేసుకుందాం. మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు అయితే కొంచెం ఇలా చిన్నగా కట్ చేసి ఉంటే అవి వేసుకున్నాను. ఇప్పుడు ఈ ధనియాల్ని, ఈ మిరియాల్ని పొడి చేసుకుందాం. ఎందుకంటే ఇది మనం గ్రేవీలో మనం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇదైతే కొంచెం దానా దానాగా తగులుతుంది. సో ధనియాలు, ధనియాలు, మిరియాలు, మిరియాలు మీరు చక్కగా పొడవ్వండి, నా కూరకి మంచి రుచినివ్వండి. అప్పుడప్పుడు మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా మాట్లాడాలి, టేస్ట్ బాగా వస్తుంది. సో దంచేసుకోండి. ఇలా కొంచెం ఉల్లిపాయలు ఎర్రగా అయిన వెంటనే మనం దంచిన మిరియాలు, ధనియాలు, ఆ ఎండుమిరపకాయలని అందులో వేసుకుందాం. దాన్ని కూడా కొంచెం వేగనిద్దాం. ఇందులో అల్లం, వెల్లుల్లి ముద్ద, మరీ ఎక్కువ ఇంకా బ్రౌన్ అవ్వకముందే మన టమాటో ప్యూరీ వేసేయండి. ఇప్పుడు ఈ గ్రేవీని, ఆ టమాటాలంతా కుక్ అయిపోవాలి, అంటే సాఫ్ట్గా, ఫైన్గా, దాంట్లో ఏదైతే పచ్చి పచ్చి గుజ్జుందో అదంతా కుక్ అవ్వాలి. దాంట్లో నుంచి నీళ్లు బయటికి వచ్చేసేయాలి, అప్పుడు మనకి ఇది మంచి గ్రేవీ తయారవుతుంది. ఇది అవ్వడానికి
5-10 నిమిషాలు పడుతుంది కాబట్టి స్లో మంటలో మీరు కొంచెం సేపు కుక్ చేయండి కొంచెం నూనె బయటకు వచ్చినప్పుడు దీన్ని ఎలా టేస్టీగా చేయాలనేది చూద్దాం ఇప్పుడు మనకి టమాటా గ్రేవీ అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది హోటల్లో అయితే మేము దీన్ని స్ట్రెయిన్ చేస్తాం ఇక్కడ ఇళ్లలో చేసుకునేటప్పుడు అవసరం లేదు కొంచెం అంతా కస్తూరి మెతి దీన్ని కూడా పొడి పొడిగా ఇందులో వేసాను అయితే మనకి టమాటా కొంచెం పుల్లదనం ఉంటుంది ఆ పుల్లదనం కట్ చేయడం కోసం కొంచెం పంచదార ఈ పంచదార మీరు వేసినా తినేటప్పుడు తినే వాళ్ళకి తెలియదు మీరు చెప్తే కానీ ఎందుకంటే టమాటాలో కూడా కొంచెం తీయదనం ఉంటుంది కదా న్యాచురల్గా అందుకని ఆ పుల్లదనాన్ని కట్ చేయడానికి ఇందులో కొంచెం అంత జీడిపప్పు పొడి నా గ్రేవీలా రావడం కోసం ఇక్కడ కొంచెం గరం మసాలా పొడి అంతే ఇప్పుడు మనకి గ్రేవీ అవ్వాలి అంటే మనం ఎన్ని నీళ్లు కావాలో అన్ని పోసి జీడిపప్పు పొడి కూడా వేసాను కాబట్టి ఫస్ట్ దీన్ని వేసి మరో 2-3 నిమిషాల పాటు దీన్ని చక్కగా కుక్ అవ్వాలి మేము హోటల్లో ఇది చాలా ఎక్కువ మోతాదుల్లో గ్రేవీ చేసేటప్పుడు దీన్ని అరగంట సేపు స్లోగా కుక్ చేస్తాం మంచి సిల్కీ టెక్స్చర్ రావడానికి మీరు ఇళ్లలో ఒక 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది మంచిగా బాయిల్ అవ్వనివ్వండి బాయిల్ అయిన తర్వాత ఒక 3-4 నిమిషాలు ఒక చక్కగా కుక్ అవ్వనివ్వండి ఇప్పుడు మనం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చూడండి ఇప్పుడు గ్రేవీలో మనకి మంచి సిల్కీనెస్ వచ్చింది దీంట్లో ఇంకా సిల్కీనెస్ వస్తుంది ఇందులో మరి కొంచెం వెన్న అంటే వేసాను ఆల్రెడీ కానీ ఇంకా కొంచెం వెన్న వేసుకుంటాను అప్పుడే ఈ కూరగాయలకి అంటే కూరగాయలు ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు వెన్న ఇప్పుడు వెన్న అన్నీ వేసి దీంట్లో టేస్ట్ ఇప్పుడు మనం తీసుకొస్తాం ఒక ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కొంచెం కూరగాయలు వేసే ముందు ఇందులో క్రీమ్ వేయాలి క్రీమ్ కూడా మనం డైరెక్ట్గా ఇందులో వేయకుండా ఫస్ట్ ఈ గ్రేవీని క్రీమ్లో వేయాలి ఇలా వేయడం వల్ల క్రీమ్ విరగదు చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి దీన్ని ఇందులో వేసేయండి చూడండి ఆహా నాలో ఎంతో సంతోషం కనిపిస్తుంది కదా ఎందుకు అంటే ఇవన్నీ వేసిన తరువాత క్రీమ్ వేయండి ఇమీడియట్గా ఈ కూరగాయలు దీంట్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంది అంతా అయిన తర్వాత మళ్ళీ టేస్ట్ చెక్ చేసుకుందాం ఇలా ఫ్రెష్ కూరగాయలు వేసి కొంచెం వేడెక్కాలంతే మరీ ఎక్కువ బాయిల్ చేయక్కర్లేదు మనం ఇంకా దీన్ని మీరు అన్నంతో వడ్డించుకోవచ్చు ముఖ్యంగా రొట్టెలతో అయితే ఇంకా బాగుంటుంది నాన్తోటి దాంతో ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత దీన్ని వడ్డించుకుంటే పర్ఫెక్ట్ ఫ్రెష్ ఫ్రెష్గా ఆ కూరగాయలన్నీ లైట్గా కరకరలాడుతూ ఉంటేనే దాంట్లో మజా కొంచెం వేడెక్కగానే వడ్డించేసుకుందాం ఇప్పుడు అంతా చక్కగా బాయిల్ అయింది అంతే మరీ ఎక్కువగా ఇంకా కుక్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఈ కేవలం ఈ రంగు కోసమే చాలామంది ఇష్టపడతారు ఆ మంచి లైట్ కలర్ దాంట్లో మెరుస్తూ మెరుస్తూ కూరగాయలు అన్నీ ఆ రుచికి రుచి ఉంటుంది దీని రంగు రంగు ఆ రిఫ్రెషింగ్ చాలా చాలా బాగుంటుంది ఆహా సూపర్ కడాయి మక్ని విత్ మిక్స్ వెజిటేబుల్ దీన్ని తయారు చేయడానికి ముందుగా క్యారెట్ బీన్స్ బేబీ కార్న్ క్యాప్సికమ్ ఆనియన్ ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పన్నీర్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్లో క్యారెట్ బీన్స్ అలాగే కొంచెం వెన్న కూడా వేసి లైట్గా 2-3 నిమిషాలు సాటే అయిన తర్వాత పన్నీర్ బేబీ కార్న్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు కూడా వేసుకొని సాటే చేసుకోవాలి తర్వాత ఈ కూరగాయలని తీసి మనం పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం నూనె ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం డింగ్చిక్లో ధనియాలు మిరియాలు ఎండుమిరపకాయలు క్రష్ చేసి దాన్ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమాటో ప్యూరీ కూడా వేసి ఒక 5-7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇందులో కసూరి మేతి వేసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం పంచదార కూడా వేసుకోవాలి జీడిపప్పు పొడి గరం మసాలా ఎన్ని నీళ్లు కావాలో అన్ని పోసి ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి వెన్న కూడా వేసి క్రీమ్ కూడా వేసి చక్కగా కుక్ అయిన తర్వాత దీంట్లో కూరగాయలు అన్నీ వేసి మరో 2-3 నిమిషాలు చక్కగా మగ్గిన తర్వాత వేడి వేడిగా అన్నంతో కానీ రొట్టెలతో కానీ తిన్నా చాలా చాలా రుచిగా ఉంటుంది